నిజంగా ఇది అర్థమైతే ఈ కుర్చీలో కూర్చునే సాహసమే ఎవడో చేయడండి. ఎవడు రాడు ఇక్కడ కూర్చోడానికి, రండి. ఎవడన్నా వస్తాడేమో, నేను అడుగుతాను, రండి. వస్తారా? నువ్వు ఎవరు వచ్చినా నేను అడుగుతాను. ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. సేమ్ అలాగే మొలక తువ్వాలు చుట్టుకుంటా, సేమ్ అలాగే నీ ముందు కూర్చుంటా, సేమ్ అలాగే నీ కాళ్ళు కడుగుతా. ఆచారంగా కాదు, నిజంగా కడుగుతారా? వస్తావా? ఇది అర్థమైనడు ఎవ్వడు రాడు. ఈ పోస్ట్ నాకు వద్దు, నాకు ఈ పోస్టే కావాలని అడుగుతాడు యేసుప్రభు. అర్థమైతే యేసుప్రభు నిజంగా మన మనసుకు అర్థమైతే, నాకు ఈ పోస్ట్ వద్దు, ఏ పోస్ట్ కావాలి? ఈ పోస్ట్ కావాలి. నేను మోకాళ్ళ మీద ఇక్కడ కూర్చుండిపోతా, ఆ తువ్వాలేదో నా మొలక నేను చుట్టేసుకుంటా, నా చుట్టూ నా మొలకి తువ్వాలు చుట్టేసుకుంటా, ఈ పోస్టులో నిన్ను కూర్చుంటా. ఎవడైనా వస్తే ఇక్కడ కూర్చోండి, రండి అని పిలిచే స్థాయికి ఉంటాడు ప్రతి ఒక్కడు. మరి ఉందా ఆ స్థితిలో ఉన్నారు ఎవరైనా ఈరోజు? ఆ ప్రేమ ఉందా సహోదరుల మధ్యలో? మోసాలు, దగలు, కుట్రలు, పేరు కోసం ఏడుపులు, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులాటలు. ఎంతకాలం ఉంటాం మనం? ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? ఏది నీ ఉనికి? ఏది నీ ఉనికి? నీకేం ఉండదు ఇక్కడ. అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. అది అర్థమైంది కాబట్టే మాకు ఈ స్థానం వద్దు ప్రభు, ఆ స్థానమే కావాలనుకున్నారు. అపోస్తలందరూ కోరుకున్న స్థానం అది. కాళ్ళు పెట్టి కూర్చోవడానికి ఇష్టపడలేదట, కాళ్ళు కడగటానికి ఇష్టపడ్డారు. ఎక్కడి వరకు అంటే ఇక్కడి వరకు వెళ్ళిపోయారు. ఇక్కడి వరకు మనం ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నాం, వాళ్ళ మీద ఇక్కడి వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రభు ఏం నేర్పించాడు? ఇది ఒక ఆచారంగా మారిపోయినంత వరకు క్రైస్తవ సమాజానికి ఏం అర్థం అవ్వదు. అందుకే ఇంత లోతుగా పరిశోధన చేసి టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. యూదుల్లో ఏం జరిగింది? అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది? ఆ సన్నివేశం ఎందుకు జరిగింది? ఆయన ఏం నేర్పించాలనుకున్నాడు? ఎంత ప్రేమించాడు? ఆ ప్రేమ ఉందా మనలో? అంత గొప్ప పరిచర్య మంది, అంత తగ్గింపు స్వభావం ఉందా మనలో? ఏవైనా చేయడానికి దాతృత్వం కలిగి ఉన్నావా? ఇచ్చే గుణం కలిగి ఉన్నావా? ప్రేమించే గుణం కలిగి ఉన్నావా? పక్కోడికి ప్లేట్ కూడా ఇవ్వడానికి మనం ఒప్పుకోం, పక్కోడికి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి మనం ఒప్పుకోం. ఎందుకంటే నా రేంజ్కి నీకు నేనేమను మంచినీళ్ళు ఇవ్వను, నా రేంజ్కి నీకు నేను వడ్డించే స్థితిలో ఉన్ను. ఒక మదర్ తెరీసా అర్థం చేసుకుంది కాబట్టే ఇక్కడ కూర్చోలేదు, అక్కడ కూర్చుంది వెళ్ళి. అందుకే ఈరోజుకి ఆవిడ పేరు తలుచుకుంటున్నాం మనం. అర్థమైందా? అక్కడ కూర్చుంది, అక్కడ శిష్యులందరూ అక్కడే కూర్చున్నారు. ఎవడు క్రైస్తవ్యంలో బాగా వినండి, ఆచారాలు పాటిస్తున్న వాళ్ళందరూ బాగా వినండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే మొలకు తువ్వాలు చుట్టుకుని వాళ్ళందరి పాదాలు కడిగేశాడో, ఆ రోజు నుంచి క్రైస్తవ్యంలో ఇక్కడ కూర్చోవటానికి మనిషే దొరకకుండా పోయాడు. అందరూ ఎక్కడుండాలని ట్రై చేశారు? దాట్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్ అని తెలుసుకున్నారు అందరూ. అది ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ ప్లేస్ అది, ఇది కాదు. ఇది ఫస్ట్ ప్లేస్ కాదు, అది ఫస్ట్ ప్లేస్, అది తెలుసుకున్నారు అందరూ. అందుకే అందరూ అక్కడ ఉండడానికి, ఇందాక అడిగాను, ఒక ఇద్దరు కావాలి నాకు పైన కూర్చోడానికి, వాళ్ళిద్దరు కాళ్ళు కడగడానికి ఇద్దరు కావాలి. ప్రాక్టికల్గా మన పిల్లలకు చూపించాలనుకుంటున్నాను, ఎవరు వస్తారయ్యా అని అడిగితే, లక్ష్మణు మన ఇస్రాయేల్ గారు మేము కాళ్ళు కడిగేస్తాం అన్నయ్యా, ఎవరిని కూర్చోబెడతారు? సర్లే మన గణరాజు అన్నయ్యని మన రాజుగారిని కూర్చోబెడదాం, మీరిద్దరు వాళ్ళ కాళ్ళు కడిగేస్తారా అంటే కడిగేస్తా ఉన్నారు. ఏది ఇప్పుడు వచ్చి కూర్చోమనండి ప్రసంగం విన్నాక? రారండి, రారు, ఎవరు రారు, ఎవరు రారు. ఈవెన్ నేను కూడా అక్కడ కూర్చోవటానికి భయం, నేను కూడా కూర్చోలేను, నాకు భయం. ఎందుకు భయం? అందరికీ ఏ ప్లేస్ కావాలి ఇప్పుడు? అర్థమైనడికి ఏ ప్లేస్ కావాలి? ఫస్ట్ ప్లేస్. ఎక్కడ కూర్చుంటే పరలోకి ఇస్తానని చెప్పలేదు ప్రభు, ఇక్కడ కూర్చొని పరలోకి ఇస్తానని చెప్పలేదు ప్రభు.
మరి ఎక్కడ కూర్చుంటిస్తా అన్నాడు. ఇక్కడ కూర్చొని పరలోకి వస్తానని చెప్పాడు. నా పరలోక రాజ్యానికి వారసుడు ఎవడు అంటే ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని ఈ తువ్వాలు తీసుకుని దీన్ని మొలక చుట్టేసుకుని నా కాళ్ళు నా తలని కాళ్ళ దగ్గర పెట్టేసి నేను తుడుస్తాను ప్రభువా, ఆ స్థాయికి నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభు అంటే వాడికి పరలోక రాజ్యంలో గొప్పడు, వాడికి పరలోక రాజ్యంలో చోటు అన్నాడు ప్రభు. అప్పుడు అందరూ పరిచర్య చేయటానికే సిద్ధపడతారు. పరిచర్య అంటే దోచుకునేది కాదు, ఇచ్చేది. పరిచర్య అంటే ఇచ్చేది, దాతృత్వం. పరిచర్య అంటే మన తగ్గింపు. పరిచర్య అంటే ప్రేమించటం. పరిచర్య పలు విధాలు. కానీ ఈరోజు పరిచర్య ఎలా మారిపోయింది? ఆచారం. అన్ని ఆచారాలే ఆచారంగా మార్చేశారా? ఇంత గొప్ప త్యాగాన్ని ఆచారంగా మార్చేస్తారా? ఇంత గొప్ప త్యాగాన్ని గురించి బోధించేవాడే లేడా? ఇంత గొప్ప త్యాగం గురించి చెప్పడానికి బైబిల్ చదివేవాడు ఒక్కడూ లేడా క్రైస్తవ్యంలో? ఆచారం. ఈ స్థాయికి వెళ్ళిపోమన్నాడు. నెంబర్ వన్ ప్లేస్ అంటే ఏంటో తెలుసా? నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవ్వాలంటే ఎక్కడ కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటావా? ఈ రాత్రి డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న వాలంటీర్స్కి కానీ, ఇక్కడ పనిచేసిన వాళ్ళకి కానీ, బాత్రూములు కడిగిన నా అక్క చెల్లెమ్మలకి కానీ, నా అన్నదమ్ములకు కానీ, గ్రేటెస్ట్ పర్సన్స్ మీరు. ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు, గొప్ప గొప్ప రాజులు వచ్చారు ఇక్కడికి. ఈ రాజులు ఏం చేశారు తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని నీళ్లు పోయకుండా పోయారు. కొంతమంది పిల్లల్ని పైన కూర్చుండబెట్టి అది కడగడానికి బద్ధకం వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు నిజమైన క్రీస్తు పరిచారకులు వెళ్ళారు అక్కడికి. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. నిజమైన క్రీస్తు పరిచారకులు వెళ్ళి అవన్నీ కడిగి, ముక్కు మూసుకుని పెనాయిల్ వేసుకుని అవన్నీ కడిగి శుభ్రం చేసి, పోనీలే ప్రభువా, నువ్వు శిష్యుల పాదాలు కడిగావు, మేము ఇలా మలంగా అడుగుతున్నాం, పోనీలే ప్రభువా అని వచ్చారు. వాళ్ళ పాదాలు వెళ్ళి మీరు అడగండి, ఇప్పుడు బుద్ధి వస్తుంది. పిలుస్తాను ఏదకి మీద కాలం. వాళ్ళ పాదాలు అడగండి వెళ్ళి. మన స్థాయి ఏంటి? మన గొడవ ఏంటి? ఎందులో ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం? అన్నీ మరిచిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. క్రైస్తవ్యాన్ని సంస్కరించాలి. క్రైస్తవ్యాన్ని సంస్కరించకపోతే నానాటికి దిగజారిపోతూ బైబిల్ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు త్యాగం, యేసుక్రీస్తు ఔన్నత్యం, యేసుక్రీస్తు ప్రేమ, అది వర్ణించడానికి నా జీవితం సరిపోదు, మన జీవితాలు సరిపోండి, మనం వెళ్ళలేమంట స్థాయికి. పరలోక ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడ ఉంటావా? ఏ పోస్టుతో కూర్చుంటావు అక్కడ? యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వస్తావా? రా, చూద్దాం ఇక్కడికి. యేసుప్రభుని దాటుకుని రా. రాగలవా? నీ వల్ల అవుతుందా? నీ తరమా? యేసుప్రభుని దాటుకొని ఇక్కడ దాకా రాగలవా? ఎవ్వడు లేడండి. నాట నుండి నేటి వరకు ఆ స్థానంలోనే ఆయన ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు ఆ స్థానంలోనే, ఆ బేసిన్ దగ్గర ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు. ఇక్కడ కూర్చోడానికి మనిషి కావాలి. ఈ స్థాయి ఉన్నవని చూపించండి. ఎవడన్నా ఉన్నాడా? ఆయన దాటుకుని ఈ స్థాయికి వచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ఇప్పుడు అందరూ ఆయనే ఇక్కడ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన కింద ఉండాలి. రాజు కింద కదా ఉండాలి మనం. మన రాజు కింద ఉండాలి. మన శిరస్సు ఎవరు? క్రీస్తు. రాజు కింద ఉండాలి. ఇప్పుడు చెయ్యండి పరిచర్య. ఎలా చేస్తారు మీరు? ఈ రోజు నుంచి ఈ భావజాలమే మనందరి హృదయాల్లో ఉండాలి. ఇక్కడ ఎవడు ప్రభు కాదు, ఇక్కడ ఎవడు లార్డ్ కాదు, ఇక్కడ ఎవరు అయ్యగారు లేరు. అయ్యగారులు ఎవరు లేరు. అయ్యగారు గీగారు జాంతానై బంద్ కరో. అయ్యగారు గీగారు కాదు అక్కడ. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంతే. వీఆర్ ఆల్ వన్. నాకేదో కాస్తంత జ్ఞానం ఉంది కాబట్టి, నాకు దేవుడు వాక్యం నేర్పించాడు కాబట్టి, చదువుకున్నాను కాబట్టి, బైబిల్ నేర్చుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి బోధిస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ గ్రేటర్ దెన్ యూ. వీఆర్ ఆల్ వన్. నేనేం గొప్పని కాదు, నేనేమీ గొప్పని కాదు. మీరెంతో నేను అంతే.
ఇందాక పాప ఒక ఆయన ఎవరు మండపేట నుంచి వచ్చారట గబగబ గబగబ వచ్చి నా కాళ్ళకి దండం పెట్టేయబోతున్నాడు ఆయన. బాబు 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 ఆగు బాబు ఆగు బాబు ఆగు బాబు అని బలవంతంగా ఆపి పైకి లేపని. ఎందుకు నా కాళ్ళకి దండం పెడుతున్నాను, నేనేం గొప్ప అనుకున్నావు? ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఆఫ్టర్ ఆల్ నేను ఒక సాధారణమైన వ్యక్తి, నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్, నేను గొప్పని కాదు, నువ్వు అనుకుంటున్నంత గొప్పని కాదు, నేను కూడా నీలాంటి నేను, నా కాళ్ళకి ఎందుకు పెడతావు మురికి కాళ్ళు, నాకు కూడా నీలాగే మురికి కాళ్ళు, నావేం గొప్ప కాళ్ళు కాదు, నా కాళ్ళకు దండాలు అవి పెట్టకు బాబు అని చెప్పి బలవంతంగా లేపాను నేను. కాళ్ళకు దండాలు ఎట్టించుకునేంత గొప్పనైతే నేను కాదు, నాకు తెలిసే విషయం, నీకు తెలియడమే ఆలస్యం. అర్థమైందా? నేను ఒక సామాన్యుణ్ణి, ప్రభువును నా భుజాల మీద నా శిరస్సు మీద మోస్తున్న ఆయన సేవకుణ్ణి, అంతే. అంతే తప్ప మీ చేత పూజలు చేయించుకోవడానికో మీ చేత పాదాలు కడిగించుకునే అధికారము హక్కు నాకు లేవు. మీరు వస్తారంటే రండి ఇక్కడ కూర్చోండి, నేను ఖచ్చితంగా మీ పాదాలు కడుగుతాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మీ పాదాలు కడగడానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. ఒక ఆచారంగా మాత్రం కాదు, ఒక ఆచారంగా మాత్రం కాదు. తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము. అనవరతము నాదడు ప్రతిదినము, అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదడు ప్రతిదినము, అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. చెప్పు
పిలామును ఆపుటకు నూరు లేని గర్ధభమే నీతి బోధ చేసెనుగా వాటి కంటే శ్రేష్ఠులమే మేము నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము వాటి కంటే శ్రేష్ఠులమే మేము నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము నీ కొరకు వాడబడవలసిన పరమా తండ్రి